మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం, ప్రజా సమస్యల పరిష్కారానికి గొంతెత్తు చూపే ప్రతిరూపంగా అందరి మన్ననలు పొందుతూ గిరిపుత్రులకు ఆదర్శంగా నిలుస్తున్న చిన్నమేరంగికోట మహారాణి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో శభాష్ అనిపించుకున్న మహిళా నేత పాముల పుష్పశ్రీవానికి గిరిపుత్రులు పూలవర్షం కురిపిస్తున్నారు, బాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు, అభిమానులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎన్నికల ప్రచారంలో ఉర్రూతెలిగిస్తున్నారు, ఆ ప్రాంతాలకు సౌకర్యాలు కల్పించిన కల్పవల్లిగా కొనియాడుతున్నారు, కురుపాం నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెను కలిసిన ఏపీ లోకల్ న్యూస్తో ఆమె మాట్లాడుతూ, 70 ఏళ్ల స్వాతంత్ర జీవితంలో కనీస రహదారులు లేని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని వసతులు కల్పించడం నా ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనమన్నారు ఆమె. ప్రతి ఇంటికి జగనన్న ఇచ్చిన నవరత్నాలు వరాలుగా మా గిరిపుత్రుల ఇంట ఆనందం వెల్లువిరుస్తుందని, అది నాకు మహాసంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మాయమాటలు చెప్పి ఓటు అడగడానికి వచ్చే వారికి మేం సిద్ధం అంటూ ఓటుతో బుద్ధి చెప్తారని తెలిపారు. వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి గారి ప్రచారం పిచ్చాడ పంచాయతీ పరిధిలో గల రామ్రెడ్ విలేజ్ లో జరుగుతుంది. అక్కడున్న ప్రజలు ఆమెకు ఆదరణతో పూలమాలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రధానంగా వైసీపీ నాయకులు ఆవిడ ప్రచారంపై ఏమంటారు, అసలు ఇక్కడ ఎలా ఉంది, ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అభివృద్ధి జరిగింది, ఈ 10 ఏళ్లలో ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇంకా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి అనేది మీరు తెలియజేస్తారా? ఈరోజు పార్వతీపురం మన్నెం జిల్లా కురుపాం నియోజకవర్గం కిచ్చాడ ప్రాదేశిక సంబంధించి బియ్యల వలస, అలాగే కిచ్చాడ పంచాయతీలకు సంబంధించి మా గౌరవ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు ఎలక్షన్ నిమిత్తం ఈ గ్రామాలు ఈరోజు క్యాన్వేజ్ పరంగా తిరగడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పేద ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ సిస్టమ్ పెట్టి పేదవాడికి పథకం ఎలాగ అందితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఇంటింటికి గడప గడపకి పథకాలు అందించినటువంటి ప్రభుత్వం, నా వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు, ఎంతవరకు ఏ ప్రభుత్వం నేను చూడలేదు, ఇంటింటికి పథకం 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ పెట్టి ఇంటికి పథకం పంపించిన ప్రభుత్వం, ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి పేద ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు, మరి ఆవిడ 2014లో 19,000 మెజార్టీలతో గెలిచారు. ఇప్పుడు 2019లో 26,000 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు 2024కి 30,000 మెజార్టీ ఇవ్వాలని ఇస్తాను. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన ఎంత కష్టపడుతున్నారో ఈ నియోజకవర్గంలో ఒక డైనమిక్, ఒక గట్స్ ఉన్న ఒక లీడరు మేడం గారు మా కురుపాం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ట్రైబుల్ గురించి కురుపాంలో 350 కోట్లు పెట్టి 100 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ తయారైంది. అలాగే మా ప్రతి గ్రామానికి 160 కిలోమీటర్లు తారు రోడ్లు వేయించారు. అలాగే నేను ఇప్పుడు మనం నిలబడింది కూడా కిచ్చాడ, 70 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో ఏ రోజు ఈ ఊరికి రోడ్లు లేదు, అమ్మగారు వచ్చిన తర్వాత 1.5 కోట్లకు పెట్టి ఒక తారు రోడ్డు వేయించారు. మరి అమ్మగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం, మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏక జగన్మోహన్ రెడ్డి గారు 170 పై 170 ఉన్నారంటే ఆయన నిజంగా ఆయన చేసినటువంటి కృషి, మరి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల అందరం కూడా మేడం గారు గెలుపు తజ్జం, మరి అందరం కూడా హాయిగా సంతోషంగా ప్రజలే ఉన్నారు. మరి ఇప్పుడు కొత్త 3 పార్టీలు వచ్చి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టి డిస్కరేజ్ చేస్తున్నాయి. మేమైతే రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విన్నపం మేము వినిపిస్తాం. ఏంటంటే సాపీకి జరుగుతున్నటువంటి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే డెవలప్మెంట్ ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ తెలుస్తుంది అతనికి ప్రతిది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కంగారు చేసి ఏదో సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని పనికిరాని హామీలు చెప్పి ప్రజలకి డిస్కరేజ్ చేస్తాడు. ఇది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరని నేనైతే భావిస్తున్నాం. ఈ గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు ఉన్నారు అమ్మ, ఈ గ్రామంలో ఇంకా ఏ సమస్యలు మిగిలి ఉన్నాయి, అసలు అట్లపై మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకువెళ్లారా, ఇప్పుడు ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఆవిడ దృష్టిలో ఏమైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందా? సమస్యలు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేడం గారికి. ఆవిడ మా ఊరు చాలా సార్లు వచ్చారు, ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రోగ్రామ్ కైనా
మెయిన్ మనకి తోడ రోడ్ వేయించారు, 3 కిలోమీటర్ రోడ్ ఇది జోగరాజపేట నుంచి కిచ్చాడ వరకు. మాకు ఈ సమస్యలు అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, ఇక ముందు ఇంకేదైనా కావాలంటే ఆవిడ మా కోరికలు ఆల్రెడీ తీరుస్తారు, కాదనరు, మేము ఆవిడనే కావాలని కోరుకుంటున్నాం. పార్వతీపురం మంజం జిల్లా కుర్బం మండలం కిచ్చాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ భారత, నేను అయ్యర్క కార్పొరేషన్ డైరెక్టర్ను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మా ఎంపీపీ గారు భర్త ఇప్పుడు చెప్పారు పేద ప్రజల కోసం సంక్షేమ ఫలితాలు ఎలా ఇచ్చారనేది. ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనేది, అభివృద్ధి ఉందా లేదా అనేది ప్రతి పల్లెటూరికి వచ్చి చూస్తే, మా కిచ్చాడ పంచాయతీలో దశాబ్దాల కాలం ఒక తారు రోడ్డు ఈ రోజు చరిత్ర సృష్టించారు, మాకు 42 లక్షలతో ఒక తారు రోడ్డు నిర్మించి. మేడం గారు కురుపాం నియోజకవర్గంలో పరిపాలన అందిస్తున్నారు, ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఏ సమస్యలు మిగిలి ఉన్నాయి, అసలు ప్రజలకు ఇంకా మీరు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు, అసలు ప్రజలకు ఇప్పుడు మీరేం చెప్దాం అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా ఓటు అభ్యర్థిద్దాం అనుకుంటున్నారు? నా కాన్స్టిట్యూన్సీ సమస్యల్ని అధికార దృష్టిలో తీసుకెళ్ళడం కానీ, అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లడంలో కానీ అప్పుడు నేను చాలా సక్సెస్ అవ్వడం జరిగింది. తర్వాత 2019లో కుర్బం నియోజకవర్గ ప్రజలు జగనన్న ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని నమ్మారు. అదేవిధంగా 2019లో నా కుర్బం నియోజకవర్గ ప్రజలు 26,000 పైచలకు మెజారిటీ ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. 2019 గెలిచిన తర్వాత ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో నా నియోజకవర్గంలో కురుపాం నియోజకవర్గంలో సుమారుగా 1,000 కోట్ల అభివృద్ధి నిధులను తీసుకురావడం జరిగింది. సుమారుగా 1,700 కోట్ల పైచులకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఓటు ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే ఏమని మీరు ఓటు అడుగుతున్నారని మీరు చెప్పారు కదా, సో ఈ 5 ఇయర్స్లో నా నియోజకవర్గంలో పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఈరోజు సంక్షేమ పథకాన్ని, అర్హుడైతే చాలు ప్రతి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. అక్కడ రాజకీయాలు చేయలేదు, ఏ ఖర్చు సాధించలేదు అని చేయలేదు. ఈరోజు నా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా జరగనటువంటి పనులను కూడా ఈరోజు నేను ఆ రోడ్లు కానీ ఆ పనులు కానీ కూడా చేసి చూపించడం జరిగింది. మీకు ఉదాహరణ కిచ్చాడ రోడ్డే దశాబ్దాల కళ, ఈ గ్రామాలకి మీరు ఎవరినైనా ఈ వన్నాం రోడ్డు, ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగింది. ఇలా చాలా గ్రామాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రోడ్లు లేని గ్రామాలకు కూడా ఈరోజు మేము రోడ్లు వేసి బస్సులు వేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు స్టేట్ లోనే వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జగన్ గారి ఆశీస్సులతో ఈ కురుపాం నియోజకవర్గానికి తీసుకురాగలిగాను. ఈరోజు విద్యలో కానీ వైద్యంలో కానీ, ఈరోజు నాణ్యమైన విద్య అందించడంలో కానీ నాణ్యమైన వైద్యం అందించడంలో కానీ కురుపాం నియోజకవర్గము ఈరోజు చాలా మెరుగైనటువంటి వైద్య సేవలు ప్రజలకు అందించడం కానీ, అదేవిధంగా ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్ని కూడా సుమారుగా 300 స్కూల్స్ నాడు నేడు ద్వారా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకి మంచి విద్యను కూడా అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి, జగనన్నే మళ్ళీ కావాలి అనుకునే విధంగా ఉన్నారు కాబట్టి ఏ గ్రామాలకు నేను వెళ్ళినా కూడా మాకు సాధారణంగా ఆహ్వానం పొందుతున్నారని సందర్భంగా తెలియజేస్తాను. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా.